హైదరాబాద్లో 3 రోజుల పాటు జరిగే వరల్డ్ ఐటీ కాంగ్రెస్ను ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ప్రారంభిస్తారు. 80 దేశాల ఐటీ నిపుణులు, ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు. నాస్కామ్, తెలంగాణ సర్కార్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరల్డ్ కాంగ్రెస్ ఇన్ ఐటీ సదస్సు భారత్లో తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ వరల్డ్ కాంగ్రెస్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు హైదరాబాద్ సిద్ధమైంది. 5 కీలక అంశాలపై ప్రపంచ ఐటీ నిపుణులు చర్చిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయన్స్, నాస్కామ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సులో 80 దేశాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బాలీవుడ్ తార దీపికా పదుకొనే, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్సింఘేతో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ రంగ పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవస్థల్ని తీర్చిదిద్దడం, వ్యాపారంలో కీలకాంశాలను డిజిటలైజ్ చేయడం, టెక్నాలజీలో సరిహద్దులు చెరిపేందుకు భాగస్వామ్యం అనే కీలకమైన అంశాలను సదస్సు ఎజెండాలో చేర్చారు. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న డబ్ల్యూసీఐటీ సదస్సు తొలిసారిగా భారత్లో జరగనుండటం, అందులోనూ హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, వ్యాపార ప్రణాళికలు, భవిష్యత్తు సవాళ్లు, ఎదుర్కోవలసిన విధానాలు వంటివి ఈ సదస్సు వేదికగా చర్చకు రానున్నాయి.